సత్యనారాయణ స్వామి వ్రతానికి ముందే ఇక్కడ యుద్ధాలు జరిగిపోతున్నాయి. పంతులు గారు ఇంకా రాలేదు. పిలిచారా అయ్యా? నమస్కారం బిలహరి గారు. నమస్కారం పంతులు గారు. ఇదేనా రావడం? అవును, కరెక్ట్ టైంకే వచ్చాను కదండి. మంచి పని చేశారండి, ముందే వచ్చుంటే ఆ అందాల పోటీలు చూడలేక ఎప్పుడో పారిపోయేవారు. ఏమన్నారు? ఏమి లేదండి, మీరు వెళ్ళండి. శుభం. మా అత్తే అనంతపురం అమ్మాయిని అనవసరంగా గెలికింది. వెనక చూపుతో ఒకటి ఇచ్చిందంటే ఇంట్లో మా అత్తయ్యతో సహా అందరి ఎన్ని పూసలు సెట్ అయిపోతాయి. పోలీస్ మా ఇంటికి వచ్చాడేంటి? కొంపదీసి కలలో వచ్చిన అవుట్ హౌస్ మర్డర్ ఎంక్వైరీ కేసా, లేదంటే ధర్మవరం మర్డర్ కేసైనా అయి ఉండాలి. వామ్మో, అప్పుడు మనకు బ్యాండ్ పడుద్ది. హలో మేడం, నమస్తే. నేను ఎస్ఎస్ శంకర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. మర్డర్ కేసు గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను మేడం. మీ ఇంటి బయట వెయిట్ చేస్తున్నాను మేడం. మీరు వెయిట్ చేయండి, నేను 2 మినిట్స్లో బయటకు వచ్చి మాట్లాడతాను. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండండి. ఓకే మేడం. ప్లీజ్ పార్డన్ మీ, నేను ఇప్పుడే వస్తాను. అన్నయ్య, అమ్మా, నువ్వు ఏర్పాట్లు చూడు. సరేనమ్మా. నాకేం అర్థం కావట్లేదేంటి, అసలు నా కలలోకి వచ్చిన అమ్మాయిల మర్డర్ గురించి ఎస్ఐ మా ఇంటికి రావడం ఏంటి, ఆ మర్డర్కి అత్తయ్యకి ఏంటి సంబంధం? ధర్మవరం పొలిమేర పొలాల్లో ఒక అమ్మాయిని మర్డర్ చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా మిస్టర్ బిల్హరి. ఏంటి ఎస్ఐ గారు, ఈ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఎటువైపు ఉంది? అటువైపు, కుడివైపు ఉందండి. థ్యాంక్ యూ. ఎందుకే, నువ్వెవర్రా? ఈ ఇంట్లో సర్వెంట్ని సార్. ఓకే. వామ్మో, ఒరే బిళహరి, రాత్రేళ్ళు మటర్ కళ్ళు వస్తున్నాయి, పట్టుపగలు నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు కథలు వస్తున్నాయి. ఏం బ్రతుకురా బిళహరి, నీ బతుకు జడ.
నమస్తే మేడం. నమస్తే. ఆ మర్డర్స్ ఇన్వెస్టిగేషన్ లో మా సిఐ గారు చాలా సీరియస్ గా ఉన్నారు మేడం. సో మీరు చెప్పినట్టుగానే చేస్తానని సిఐ గారు మీతో చెప్పమన్నారు. సరే, మీకు కావాల్సింది నేను ఇస్తానని ప్రామిస్ చేశాను. తీసుకోండి. సిఐ గారితో ఏమైనా చెప్పమంటారా మేడం? ఫోన్స్ చేయొద్దని చెప్పండి, మూడో కంటికి తెలియకూడదని చెప్పండి. షూర్ మేడం, చెప్తాను. ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ చూడలేదు కదా. ఆ సర్వెంట్ ఎవరో చూశారు మేడం. ఓకే, ఇంకా వెళ్ళొచ్చు. ఓకే మేడం. వామ్మో, కలలోకి వచ్చిన మర్డర్స్కి, నిజంగా జరుగుతున్న మర్డర్స్కి మా అత్తయ్యకి మధ్య ఏదో సీక్రెట్ ఉంది. నువ్వా బామ్మర్దే? ఇంకెవరు అనుకున్నావు బావా? నేనే. బతికించావు. ఏంటి టెన్షన్? అవును, నా టెన్షన్ పక్కన పెట్టు. ఇందాక ఇంట్లో హైపర్ టెన్షన్ డిస్కషన్ జరుగుతుంటే నువ్వు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు? కంపెనీ ఆడిటింగ్ సంబంధించి ఏదో ప్రాబ్లం వస్తే బయటకు వచ్చే ఆడిటర్స్తో మాట్లాడుతున్నాను. సరే, వెళ్దాంరా. బావా, ఏదో హైపర్ టెన్షన్ అన్నావు. అది చెప్తే అర్థం కాదు కానీ ముందురా రా. లహరి, మన కృష్ణవేణి అతిలోక సుందరిలా లేదు? అందాల ఖజానా చూడమ్మా. మీ అమ్మ చనిపోయిన షాక్లో ఉన్నావు, పెళ్లి ఇంకో షాక్. నీ మనసంతా ఎంత గందరగోళంగా ఉంటుందో మేమర్థం చేసుకోగలం. మీ అత్తయ్య మాటల్ని నువ్వు అసలు మనసులోకి తీసుకోకు. ఆవిడ ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడుంటుందో ఆడపిల్లవి నీకర్థమయ్యే ఉంటుంది. చందమామకు కూడా మచ్చుంటుంది, అంత మాత్రానా నచ్చకుండా ఉంటుందా? మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు. ఈ ఇంటి కోడలిగా నువ్వే 100% కరెక్ట్. ఇది నా మాట కాదు, ఆ దేవుడి నిర్ణయం. ఇక్కడంతా నీవాళ్లే, నిన్నెవరు హర్ట్ చేయరు, సరేనా? నాది కూడా సేమ్ ఫీలింగ్ కృష్ణవేణి. లహరి, పూజకి టైం అవుతుంది, ఆ ముక్కర అందుకో. పదమ్మా,
అరేవా ఏం అందమని ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే. ఏంటి బాబా ఇది? అనంతపురం అమ్మాయి అందం చూసి ముక్కు మీద వేలు వేసుకోవాలి కదా బామ్మర్దే. అవును, తను మన కృష్ణవేణియే కదా. ఇదిగా అనంతపురం అమ్మాయి ఇక్కడ ఒకరు వెనుపూస సెట్ అయిపోయింది. శాంభవి నా మేనకోడలు, అదే ఈ ఇంటి కోడలు. తన అందం చూసావా? ఏంటి శాంభవి సైలెంట్ అయిపోయావు? అన్నయ్య, కృష్ణవేణిని చూసి వదిన గారికి నోట మాట రాలేదు. అవునమ్మా, నాకు అలాగే అనిపిస్తుంది. బావగారు, నా చెల్లెల సంగతి సరే, నీ మేనకోడల్ని గంగిరెద్దులా అలంకరించి చూసుకుంటుంటే నీ కళ్ళల్లో లక్ష కోట్ల వాట్స్ కలర్ఫుల్ బల్బులు వెలుగుతున్నట్టు అనిపిస్తోంది. ఆహ, గంగిరెద్దులా అలంకరించారు అనడంలో నా ఉద్దేశాన్ని అపార్థం చేసుకోకండి. జస్ట్ అండర్లైన్ దిస్ పాయింట్. మీ యార్లగడ్డ వాళ్ళకి తీయగా మాట్లాడుతూనే కమ్మగా కాకరకాయ చేతిలో ఎక్కిరించటం బాగా తెలుసు. ఊరుకో బావా, మీ కోవెలమూడి వంశం వాళ్ళు మాకన్నా ఒక ఆకు ఎక్కువే చదివారు. శాంభవి, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఇంతకు ముందు మేము సరిగ్గా చూడలేదు గాని కొత్త కోడలు మీ స్టేటస్ కి సరిపోయేలా ఉంది. కంగ్రాచులేషన్స్. సర్టిఫికెట్ ఇస్తే గిస్తే నేనివ్వాలి. ఇంకొకరిస్తే నేనస్సలు ఒప్పుకోను. నీకు తెలుసు కదా. అఫ్కోర్స్ నాకు అలా అనిపించింది, నేను చెప్పాను. సత్యనారాయణ స్వామి వ్రతానికి టైం అవుతుంది. అవునమ్మా, త్వరగా రండి. ఓం శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆసనం నవరత్న గజత సింహాసనం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆటమనియం సమర్పయామి. శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. ఓం ఆపో ఇష్టామయో భూస్థాన భూచే ఒకటి చెయ్యాలి.
లైట్ ఉంటే నిద్ర రాదు. May I come in, dear friend? Hey, ఏంటి కొత్తగా ఫార్మాలిటీస్ రా. ఎంతైనా కొత్త పెళ్లి కొడుకు పెళ్ళయ్యాక నీ భార్య పర్మిషన్ లేకుండా ఎలా లోపలికి రావాలి? పొద్దున్న ఏడిపించిన చాలేదా నీకు? సర్లే, ఇంతకీ హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? ప్యారిస్, స్విట్జర్లాండ్? అవును, ప్యారిస్ వెళ్ళి ఈఫిల్ టవర్ ఎక్కి అక్కడి నుంచి దూకేస్తాను. కృష్ణవేణితో నా రూమ్ షేర్ చేసుకోవడమే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను తెలుసా? ఏంటి బావా, నువ్వు మరీ టూ మచ్. టూ మచ్ ఏంటి? పేరెంట్స్ కోసం అందరి ముందు తన పక్కన కూర్చోవాలి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఒకరోజైతే ఓకే, లైఫ్ లాంగ్ ఇష్టం లేని పర్సన్తో అడ్జస్ట్ ఎలా అవ్వాలి సాత్విక? డాడీ ఇంత సడన్ గా డెసిషన్ తీసుకుంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. I did mistake, Satvika. ఆ అమ్మాయి చదువుకుంది గాని అమాయకురాలు. మన లైఫ్ స్టైల్ వేరు, అమ్మాయి లైఫ్ స్టైల్ వేరు. తన కోసం నేను మారను, నా కోసం అమ్మాయి మారదు. సేమ్ కృష్ణవేణి కూడా అలాగే ఫీల్ అవుతుందేమో ముకుంద్. ఆఫ్ కోర్స్. మరిప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మైండ్ బ్లాంక్ అయిపోయింది సాత్విక. నిజంగా నీకు అమ్మాయి నచ్చలేదు కదా? నచ్చడం గురించి కాదు, మా ఇద్దరికి సెట్ అవ్వదని నేను సైకలాజికల్ గా ఫిక్స్ అయిపోయాను. నాకు తెలుసు కదా, నువ్వు ఒకసారి ఇలా ఫీల్ అయ్యావంటే దాన్ని అస్సలు మార్చుకోవు. అమ్మ కూడా ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు, తను కూడా సఫర్ అవుతోంది. ఆఫ్టర్ సమ్ డేస్ కలుసుకున్నాక కృష్ణవేణి నీకు నచ్చచ్చేమో కదా ముకుంద్. ప్లీజ్ సాత్విక, ఇంకా టాపిక్ వదిలేద్దాం, నాకు ఇంట్రెస్ట్ లేదు. సారీ ముకుంద్. ఇష్టం లేని వ్యక్తి నీకు పార్ట్నర్గా వస్తే ఆ పెయిన్ ఏంటో నీకు తెలుస్తుంది. వన్ మినిట్. ఇష్టం లేనప్పుడు విడిపోవడం బెటర్ కదా బావా. కృష్ణవేణి మామూలు ఆడపిల్లేం కాదు, మనకు దేవుడిచ్చిన కోడలు. మీకో దండం, మీ మేనకోడలకో దండం.